సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ లో ఈరోజు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం, సీఎం సొంత నియోజకవర్గంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకతను నిర్మూలించాలని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమిష్టిగా యొక్క మహమ్మారిని దూరం చేసేందుకు సంకల్పం మొదలు పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ యొక్క మాదక ద్రవ్యాల దుర్వినియోగం దీన్ని వీడిన వాడే కుటుంబాల్లోనైనా చాలా ఇబ్బందికరమైన సమస్యలు తలెత్తుతాయని, ఆర్థిక పరిస్థితుల చితికి కుటుంబం దీనస్థితికి వెళ్లిపోతుందని, దీన్ని బట్టే పరిస్థితుల్లో మన యొక్క జిల్లాలో కూడా రాకుండా యువత దీనిపై ఉక్కుపాదం మోపాలన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకానికి సంబంధించిన అంశాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరు దీనిపై ప్రతిజ్ఞ చేయాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు మనం అన్ని చోట్ల, అన్ని సిటీస్ లో కానీ, వేరే జిల్లాల్లో కానీ, మన ప్రాంతంలో కూడా ఎందుకు పెట్టడం జరుగుతున్నది అంటే, ఇది ఒకటి ఇష్యూ, వన్ ఇష్యూ. దీనివల్ల ఒక ఇండివిజువల్, ఒక కుటుంబం, ఒక సొసైటీ, సమాజం మొత్తం నాశనం అవుతున్నది. ఒకటే ఇష్యూ, దానివల్ల మీకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధంగా మీకు లాస్. దానివల్ల ఏమీ లాభం లేవు. లాభం ఏముంటుంది? ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, తాగినప్పుడు ఇమీడియట్లీ ఆ టైంకి మీకు ఒక ఏదో ఒక మంచి అనిపిస్తుంది, అంతే. ఆర్ సెకండ్, మా పియర్ వాళ్ళు, మా తెలిసిన వాళ్ళు తాగుతున్నారు, నేను కూడా తాగుతాను, అది ఒకటి మంచి ఫీలింగ్. వాళ్ళకి ప్రాబ్లం, ఆర్థికంగా ప్రాబ్లం, సమాజంలో కూడా అన్ని వైసెస్ ఏదో క్రైమ్స్ నేరాలు జరుగుతాయో, దానివల్ల ఒక మతంలో ఒక నష, దానివల్లనే చాలా వరకు క్రైమ్స్ కూడా జరుగుతాయి. సో అన్ని విధంగా నాశనం మాత్రమే ఉన్నాయి. అందుకే ఇది ఈ స్టేజ్లోనే మా ఏరియాకి, మా కోస్గి ప్రాంతంలోకి, మా కొడంగల్, నారాయణపేట జిల్లా, వికారాబాద్ జిల్లాకి అస్సలు రాకూడదు. ఇది మన ప్రతిజ్ఞ తీసుకోవాలి ప్రతి ఒక్కరికి. ఇది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఇతర డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కాదు, ప్రతి ఒక్కరు మీ ఒక్కరొక్కరు సైనికులాగా ప్రతి ఒక్కరు దీనికి సహకారంతోనే మనం ఈ ప్రతిజ్ఞాన్ని మనం అమలు చేయగలుగుతాము. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. మీ సహకారంతోనే ఇది అవుతుంది. మీరేం చేయాలి? ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే ఇండివిజువల్ లెవెల్, నేను అసలు ఇది డ్రగ్స్ అసలు నేను చూడను, టచ్ చేయను, అది ఇండివిజువల్ లెవెల్. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రోత్సహించి, వాళ్ళని కూడా అవగాహన ఇప్పించి, ఇది దానివల్ల మీకు ఏమి లాభం రావు.